నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో కట్టె పొంగలి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనిని కట్టు పొంగలి లేదా వెన్ పొంగలి అని కూడా అంటారు. దీనిని మనం బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు, లేదంటే గుడిలో దేవునికి ప్రసాదం లాగా కూడా తయారు చేస్తారు. సరే, మరి దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామా. 1 కప్ బియ్యం, 1 కప్ పెసరపప్పు, 10 మిరియాలు, 1 స్పూన్ మిరియాల పొడి, 10 జీడిపప్పులు, 4 పచ్చిమిర్చి, అల్లం చిన్న ముక్క, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, సాల్ట్ తగినంత, 2 ఎండిమిర్చి, 4 స్పూన్స్ నెయ్యి, 1/2 స్పూన్ ఇంగువ అండ్ కరివేపాకు. ఇప్పుడు కట్టె పొంగలి తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ బియ్యం అలాగే పెసరపప్పును శుభ్రంగా కడిగి 1 గంట పాటు వాటర్లో నానబెట్టుకోండి. ప్రెషర్ కుక్కర్లో శుభ్రంగా కడిగిన బియ్యం పెసరపప్పును వేసుకోండి. ఇప్పుడు 2 కప్స్కి 4 కప్స్ వాటర్ వేసుకొని మూత పెట్టి 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. నేను 1 కప్ బియ్యం, 1 కప్ పెసరపప్పు తీసుకున్నాను. 2 ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను. మీకు పెసరపప్పు ఎక్కువ అనిపిస్తే 1 కప్ రైస్కి 1/2 కప్ పెసరపప్పు వేసుకోండి. ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూద్దాం. చూడండి, రైస్ అలాగే పెసరపప్పు బాగా మెత్తగా అయినవి. ఒకసారి బాగా కలుపుకోండి. పొంగల్ అంటే మనం రెగ్యులర్గా చేసుకునే రైస్ లాగా కాకుండా బాగా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు కడాయి వేడి చేసి నెయ్యి వేసుకోండి. మనం ఓన్లీ నెయ్యి యూజ్ చేసే పొంగల్ చేస్తాము. నెయ్యితో చేయడం వలన పొంగల్ టేస్ట్ బాగుంటుంది. నెయ్యి కరిగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడాక సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోండి. తర్వాత ఎండుమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్లైస్డ్ జీడిపప్పు వేసుకుని దోరగా వేయించుకోండి. జీడిపప్పు దోరగా అయినవి తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇంగువ, మిరియాల పొడి అలాగే మిరియాలు వేసుకొని బాగా కలుపుకోండి. కట్టె పొంగలలో మిరియాలు ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న పొంగలి మిశ్రమాన్ని వేసుకొని సాల్ట్ అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి. మీకు పొంగలి కొంచెం జారుగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకొని 2 నిమిషముల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి.
అంతేనండి, ఎంతో టేస్టీ కట్టు పొంగలి రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.